సాధించే వరకు తమ పోరాటం ఆగదని జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. చీరాల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా సాధన జేఏసీ ప్రజా సంఘాలు అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో గురువారం గడియార స్తంభం వద్ద లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పోలవరపు వెంకటేశ్వర ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం దేవరాజు మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి కావలసిన అన్ని అర్హతలు చీరాలకు ఉన్నాయన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి చీరాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతమని చెప్పారు. ఇప్పటిదాకా పనిచేస్తున్న ప్రభుత్వాలు సరైన ప్రోత్సాహం ఇవ్వలేదన్నారు. కనీసం చీరాలను రెవెన్యూ డివిజన్ గా కూడా చేయలేదని వివరించారు. ఇప్పుడు జిల్లా కేంద్రం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తు తరాలు తీవ్రంగా నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా సాధన ఉద్యమంలోకి అన్ని వర్గాల ప్రజలు రావాలని కోరారు. లక్ష సంతకాలను ఫోన్ నెంబర్లతో సహా సేకరించి ప్రభుత్వానికి పంపుతామన్నారు. జులై 15 లోపు జిల్లాల విభజన కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నందున ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీరాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి మేడా వెంకట్రావు, బత్తుల శామ్యూల్, బీసీ ఫెడరేషన్ నాయకుడు ఊర్తుపూరి వెంకటేశ్వర్లు, విద్యార్థి నాయకుడు సాయిరామ్, సైదాబాబు, దాసరి శ్రీకాంత్, గూసా ఆశీర్వాదం, గూడూరు శివరాం ప్రసాద్, దుడ్డు శ్యామ్, పరమేష్, జ్వాలా ధర్మ, మధుసూదన్ రావు, సుధీర్ పాల్గొన్నారు. నెల రోజులుగా చీరాల జిల్లాని కేంద్రంగా చేస్తూ మహానుభావులు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరుని కొత్త జిల్లాకు ఏర్పాటు చేయాలని చీరాలలో ఉన్నటువంటి అన్ని ఉద్యమకారులతో మరియు అన్ని సంఘాలతో మరియు విద్య వ్యాపారస్తులతో విద్యార్థులతో సహా ఒక జేఏసీ ఏర్పడి అనేక కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు ఈరోజు లక్ష సంతకాల సేకరణని ఈ 7 నియోజకవర్గాల్లో కూడా కలెక్ట్ చేసి వాటిని అన్నిటి కూడా మన ప్రజాప్రతినిధులు మరియు మంత్రుల దృష్టికి మరియు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈరోజు లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం జేఏసీ మొదలుపెట్టింది. ఇది కూడా కేవలం 3 నుండి 4 రోజుల్లో మాత్రమే దీన్ని ముగించి సోమవారం నాడు సెక్రటరేట్లో అప్పచెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. కావున ప్రతి ఒక్కరు కూడా ఒక లీడర్గా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా సంతకాలు పెట్టే విధంగా ఒక్కొక్క కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి 1000 మంది 1000 మంది దగ్గర సంతకాలు పెట్టిస్తే ఒక 2 రోజుల్లోనే ఈ కార్యక్రమం ముగుస్తుంది. అదేవిధంగా చీరాల జిల్లా కేంద్రంగా అయితే వ్యాపారస్తులకి, కార్మిక వర్గాలకి వైద్యపరంగా, విద్యాపరంగా కూడా ఎంతో మేలు కలుగుతుందని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు కూడా, అన్ని సంఘాల నాయకులకు, ఉద్యమకారులకు కూడా జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ చీరాల జిల్లా సాధన జేఏసీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, బాపట్ల పార్లమెంటరీ నేడు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం మనందరికీ కూడా హర్షణీయమైన విషయమే. ఇదే సందర్భంలో మన జిల్లాకి కేంద్రం అంటే మధ్యలో ఉన్నటువంటిది అటు రేపల్లె వండుకొని ఇటు సంతనకల్పాడు వరకు ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కేంద్ర ప్రాంతంగా, మధ్య ప్రాంతంగా ఉన్నటువంటి మన చీరాల్ని జేఏసీ మనకి జిల్లాగా, కేంద్రంగా ఇవ్వాలని మనం పోరాడుతున్నాం. అదే సందర్భంలో మనకి అన్ని రకాలైనటువంటి రవాణా వసతులు, బస్సు ప్రయాణం కానీ, రైల్వే ప్రయాణం కానీ, ప్రజల రాకపోకలకి పరిపాలన సౌలభ్యం కొరకు ఈ ప్రాంతంలో ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ
జీపీఏ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జీపీఏ సాధించిన వారు 87 మంది. నీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు ఫిఫ్త్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి. పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది.